భక్తులందరూ కూడా విజ్ఞప్తి, విరాళాలు ఎలా ఇవ్వాలి, రసీదులు ఎలా పొందాలి, లేదా బీదవారు ఆర్థిక స్థోమత లేని వారు ఎలా చేయాలి అనే దాని మీద మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాము. మా ప్రతి ప్రోగ్రామ్ కూడా హెల్ప్ చేస్తున్నటువంటి మేజర్ డోనర్ వచ్చేసి బాదం బండారు సుబ్బారావు గారు, అలానే పబ్బట్టి వెంకటమోహన్ రావు గారు. వీరు కాకుండా ఈ ప్రోగ్రామ్ యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులైనటువంటి కాశెట్టి పాండుగుప్త గారు, వారి ఫోన్ నెంబరు 9440339628. అలానే డాక్టర్ పసుమర్తి మల్లికార్జున్ గారు, ఈయన వామ్ గ్లోబల్ సెక్రటరీ, 9246806210. ఈ ప్రోగ్రామ్ చీఫ్ కోఆర్డినేటరు చెక్కిలం రమణయ్య గారు, 9391013 85. ఈ ప్రోగ్రామ్ కన్వీనరు మొర్రంశెట్టి శ్రీనివాస్, 9449630608. అడ్డా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర శాఖ గౌరవ అధ్యక్షులు, 9849858101. అలానే రాష్ట్ర జనరల్ సెక్రటరీ షరా విశ్వేశ్వరయ్య గారు, 9347804019. అల్లాడి నాగభూషణం గారు, ఆయన రాష్ట్ర ట్రెజరరు, 9246377134. మహిళా అధ్యక్షురాలు జూలరీ స్వరూపరాణి, 9603612219. చీలా రోజారమణి గారు సెక్రటరీ మహిళా విభాగము, 8328239560. పొద్దుటూరు శాంతి గారు ట్రెజరరు మహిళా విభాగము, 7675963249. ఎల్వి కుమార్ గారు మా వ్యామ్ స్పోక్స్మెన్, 9848050321. బాదం కృష్ణారావు గారు ఈవెంట్ అంతా కూడా తానే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, 9293053546. సంజయ్ విడియాల గారు, ఈయన పొలిటికల్ మీడియా చైర్మన్గా మా వ్యామ్లో ఉన్నారు, 9396575186. ఇకపోతే మోహన్ దాస్ గారు, ఈగా దయాకర్ గారు సూర్యాపేట, ఇలా చాలామంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళందరూ. మీరు వీళ్ళల్లో ఎవరిని అప్రోచ్ చేసినా కానీ వీళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. నేరుగా మీరు అక్కడ వచ్చి పేరు నమోదు చేసుకున్నా కానీ ముందు రోజు మేము అక్కడే ఉంటాము. కౌంటర్స్ ఉంటాయి, రెండు కౌంటర్స్ ఉంటాయి, ఒకటి విరాళాలు ఇచ్చే కౌంటర్ ఉంటుంది, ఎవరిని ఇవ్వదలుచుకుంటే అక్కడ ఇచ్చేసి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఏదైనా 1100 రూపాయలు తక్కువ లేకుండా ఇచ్చి ఈ ప్రోగ్రాంలో మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. అలానే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడొచ్చి మీ పేర్లు నమోదు చేసుకోండి. ఒకసారి పేర్లు నమోదు ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో అంతవరకు అయిపోయినాక తదుపరి ఇవ్వడం జరగదు. వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చేసి కూర్చొని చూసేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. పూజలో పాల్గొనలేరు మాత్రమే కానీ మిగతా అన్ని సదుపాయాలు ఉంటాయి. తర్వాత పూజా విధానంలో బీదవారికి కానీ డోనర్స్కి కానీ అన్నీ అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో సోషల్ మీడియా ద్వారా దీన్ని మీరు అక్కడ అందరికి పంపించేసి 9 గంటలకు ఆ రోజు ఉదయం కార్యక్రమం మీరంటే 7:30కే వచ్చేసి మీ యొక్క టోకెన్ తీసుకొని మీ మీ స్థానాల్లో మీ పూజా ద్రవ్యాల బ్యాగ్ తీసుకొని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. ముందు రోజు వీలైనంతవరకు ముందు రోజే వచ్చేసి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.